న్యూస్ తెలుగు. వారు బహిష్కరించరు, వీరు రాజీనామా చేయరు. నీవు అగట్టునుంటావా నగన్న, ఇగట్టునుంటావా అంటూ కార్యకర్తలపై నిఘా. మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై అటు అధిష్టానం తేల్చడం లేదు, ఇటు పొంగిలేటి ఓ నిర్ణయానికి రావడం లేదు. పొంగిలేటిని పార్టీ నుండి బహిష్కరించడానికి ఆయన మీద ఏమంత పెద్ద అభియోగాలు లేకపోవడమే కాకుండా ప్రజల్లో పొంగిలేటికి ఉన్న అభిమానాన్ని కూడా అధిష్టానం సునిశితంగానే పరిశీలిస్తుంది. ఇప్పటి వరకు పొంగిలేటి మరియు అతని అనుచరులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముద్రపడిన కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, కోట రాంబాబు మొదలైన వారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అలా అని శాశ్వత మిత్రులు ఉండరు. రాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లా, మరీ ముఖ్యంగా భద్రాచలం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇటీవలే అనారోగ్యానికి గురై హైదరాబాద్లో చికిత్స అనంతరం భద్రాచలానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం వెంకట్రావును పరామర్శించడానికి పార్టీ నాయకులు వెంకట్రావు ఇంటికి వెళ్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పొంగిలేటి కూడా పరామర్శించడానికి వస్తున్న తరుణంలో వెంకట్రావు పిలుపు మేరకు కొందరు కార్యకర్తలు కూడా రావడం జరిగింది. నాయకులు వచ్చి పరామర్శించినా లేని పట్టింపులు కార్యకర్తల విషయంలో మాత్రం వాడి ఇగట్టునుంటాడా నగన్న, అగట్టునుంటాడా అన్న చందంగా పార్టీ కార్యకర్తలపై కొందరు నిఘా పెడుతున్నారని పార్టీ కార్యకర్తలు ఆవేదన చెబుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, కొందరు కార్యకర్తలు తమంతట తామే సంజాయిషీలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. వామపక్ష పార్టీలు బలంగా ఉన్న భద్రాచల డివిజన్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా అంత బలంగా లేదనే చెప్పవచ్చు. అయినప్పటికీ కేసీఆర్ పరిపాలనకు ఆకర్షితులైన ప్రజలు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భద్రాచల నియోజకవర్గంలో గెలుపు టంచుల దాకా తీసుకొని పోవడం విశేషం. ఎన్నికలు రాబోతున్న తరుణంలో భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి పార్టీ కార్యకర్తల కదలికలపై నిఘా పెట్టడం, అనుమానించడం లాంటి చర్యలు పార్టీ ఎదుగుదలకు ఆటంకాలని బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా పార్టీ నాయకత్వం కార్యకర్తలను బలోపేతం చేసుకోకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా. నమస్తే అండి, తిరుపతి రావు గారు, నేను స్టేట్ న్యూస్ తెలుగు నుంచి మాట్లాడుతున్నా. మీరు బీఆర్ఎస్ భద్రాచలం మండల అధ్యక్షులు. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. ఏం లేదు, బీఆర్ఎస్ భద్రాచల డివిజన్ పరిస్థితి ఎలా ఉందంటే, అంటే కొంతమంది అనుకుంటున్నారు కార్యకర్తలపై నిఘా పెడుతున్నారని. యాక్చువల్ గా మీరు నిర్ణయం తీసుకోరు, వారు రాజీనామా చేయరు. ఈ ఇటీవల భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు గారు చికిత్స అనంతరం భద్రాచలం వచ్చిన తర్వాత నాయకులు మాత్రం పరామర్శించారు. ఇటీవలనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఆ క్రమంలో డాక్టర్ గారు, అంటే నియోజకవర్గ ఇన్ఛార్జి, రాష్ట్ర కార్యదర్శి, ఆయన పిలుపు మేరకు కొంతమంది కార్యకర్తలు చూడటానికి వచ్చారు. ఆ కార్యకర్తలు తమకు తామే సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, మేము ఏ పార్టీలోకి పోలేదని. అంత కార్యకర్తల మీద ఒత్తిడి, అంత కార్యకర్తల మీద అనుమానం, అంత కార్యకర్తల మీద నిఘా పెట్టడం ఎంతవరకు సమంజసం? మీకు తెలుసు, భద్రాచలం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చాలా బలహీనంగా ఉంది. వామపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నారు. అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెంది కేసీఆర్ పరిపాలనకి మెచ్చుకొని గత ఎన్నికల్లో 2వ స్థానానికి వచ్చింది. అంత అభివృద్ధి చెందుతున్న క్రమంలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయినా సరే మీరు కార్యకర్తలపై అనుమానాలు నిఘా పెట్టడం ఎంతవరకు సమంజసం? సార్ సార్, అట్లా అనుమానాలు ఏం లేదు సార్. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్నది. అట్లానే భద్రాచలంలో రాబోయే ఎన్నికల్లో భద్రాచలంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా జెండా ఎగరేస్తుంది. ఆ సందర్భంగానే కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీ అభివృద్ధి, ఏదైతే తెలంగాణలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి వాళ్ళు మామూలుగా మేము వెళ్ళాం పరామర్శించడానికి వెళ్ళాం తప్ప మేము పార్టీ మారలేదని వాళ్ళే స్వచ్ఛందంగా మళ్ళా బ్యాక్ తీసుకోవడం జరిగిందండి. ఎవరి మీద ఒత్తిడి లేదండి. మా జిల్లా ప్రెసిడెంట్ గారైన రేగా కాంతారావు గారు కానీ వారి సూచనల ప్రకారం భద్రాచలం పట్టణం, భద్రాచలం మండలంలో పార్టీ పటిష్టంగా నడుస్తుందండి. అసలు ఏ ఇబ్బంది లేదు, ప్రాబ్లం ఏం లేదండి. ఎట్లనంటే కార్యకర్తలు పరామర్శించడానికని పోయానంటున్నారు. పోయిన సందర్భంలో వాళ్ళే స్వచ్ఛందంగా, మీరు చూస్తున్నారు వాళ్ళే స్వచ్ఛందంగా నిన్న వాళ్ళే పేపర్లు రాసి వాట్సాప్లో పెట్టడం జరిగింది తప్ప వీళ్ళు ఎవరి మీద ఒత్తిడి చేసే ప్రయత్నం లేదండి. అట్లాంటిది ఏమి ఉండదు. ప్రభుత్వం ఇచ్చే పథకాలను చూసి ప్రజలు తెలుసుకుంటున్నారు.
అట్లానే కార్యకర్తలు కూడా అది వాళ్ళు గ్రహించే వచ్చారు తప్ప దాని ఎవరి మీద ఒత్తిడి లేదు సార్. ఇంకొక చిన్న ప్రశ్న తిరుపతిరావు గారు, ఈ మధ్య కాలంలో పాదయాత్రలను చెప్తూ కొంతమంది బడా నాయకులు వచ్చి గిరిజన నాయకులపై ఆవాకులు చవాకులు పలుకుతున్నప్పటికీ కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున భద్రాచల డివిజన్ నాయకులు ఎవరు ఏమి మాట్లాడకపోవటం, దేనికి సంకేతాలు ఇవి? అట్లేం లేదు సార్, మా జిల్లా అధ్యక్షుల వారు సూచనల మేరకు జిల్లా అధ్యక్షుల వారు ఆల్రెడీ వాళ్ళ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఒక మండల స్థాయి నాయకుడిని, మా నియోజక ఇన్ఛార్జి కొంచెం ఇబ్బందులు, ఆయన ఆరోగ్యరీత్యా బాగలేకపోవటం వల్ల ఆ స్థాయి నాయకుడికి ఆ సంజయ్ సమాధానం చెప్పేటప్పుడు నియోజక ఇన్ఛార్జి సరిగా ఆరోగ్యపరంగా బాగలేకపోవటం వల్ల, అట్లానే జిల్లా ప్రెసిడెంట్ గారు ఎవరైతే రేఖా కాంతారావు గారు ఉన్నారో ఆల్రెడీ దానికి వారికి సమాధానం చెప్పడం జరిగింది సార్.